చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. పాస్టర్ కె నరసన్ ప్రసాద్, అంతర్జాతీయ స్వార్థికులు, ఎస్డిఏ సంఘంలో ఒక సామాన్య సేవకునిగా పరిచయం ప్రారంభించి సెక్షన్ డైరెక్టర్ గాను, రీజన్ డైరెక్టర్ గాను మరియు ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలకు హైదరాబాద్లోని ముఖ్య కార్యాలయంలో డైరెక్టర్గా పనిచేసి స్వార్థ వ్యక్తి కొరకు అమెరికా, ఫిలిప్పైన్స్, బ్యాంకాక్ దేశాలలో ప్రభు సేవలో బలంగా బాధపడిన దేవదాసులు. బైబిల్లో యేసు జన్మించి సంచరించి బోధించిన ప్రాంతాలను అనేక మారులు దర్శించిన మహా గొప్ప అనుభవం కలిగిన దేవుని యొక్క సేవకులు. ఆంగ్ల భాషలో దేవుడి వాక్యమును మాతృభాషలోకి అనువించుట దేవుడు వీరికి అనుగ్రహించిన గొప్ప వరము. తుది శ్వాస వరకు బలిపీతము వద్దని పరిచర్య కొనసాగించాలని వీరి ఆకాంక్ష. టీవీ శ్రోతలందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామమున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు దయాదాక్షిణ్యం కలిగినటువంటి వాడు. 2017 సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడి 2018 సంవత్సరంలో మనం ప్రవేశింపచేసిన దేవునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయవలసి ఉన్నాం. ఈ నూతన సంవత్సర వర్తమానాన్ని వినుచున్నటువంటి మీకందరికి కూడా మరొకసారి షీబా మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2017 సంవత్సరాన్ని గురించి మనం తలంచినట్లయితే, ఒకసారి మనం వెనక్కి చూచినప్పుడు ఆ సంవత్సరంలో మన యొక్క జీవిత విధానము, మనం అనుభవించినటువంటి సంతోషకరమైనటువంటి సమయాలు, విచారకరమైన దుఃఖకరమైన సందర్భాలు ఎన్నో మనకి జ్ఞాపకానికి వస్తాయి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన దేవుడు మనల్ని కాచి కాపాడి మనల్ని నడిపించి, నిరాశ చెందినప్పుడు, నిస్పృహకు లోనటువంటి సమయంలో, అధైర్యపడిన సమయంలో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని దీవించి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించే అవకాశం దయచేసినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నాం. ఈ నూతన సంవత్సర ఈ వర్తమానాన్ని విరుచున్నటువంటి మీరు నూతన నిర్ణయాలు, నూతన తీర్మానాలు చేసుకోవలసిందిగా దేవుని యొక్క పేరటన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఒక 10 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక బాలుడు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నా తెల్లగాగితాల పుస్తకం అయిపోయింది, నాకు ఇంకో తెల్లగాగితాల పుస్తకం కొనిమ్మని అడిగాడట. అంతకుముందు తల్లి 365 పేజీలు ఉన్నటువంటి ఒక తెల్లగాగితాల పుస్తకాన్ని కొనిచ్చిందట. ఆ పుస్తకంలో ఏమి రాశాడో చూద్దామని ఆ తల్లి యొక్క పుస్తకాన్ని తెరిచి చూసేటప్పటికీ అన్నీ కూడా పిచ్చి గీతలేనట. అయినప్పటికీ నీ తల్లి ఆ 365 పేజీలు ఉన్న పుస్తకంలో పిచ్చి గీతలు గీసిన కారణం చేత నేను నీకు కొనివ్వలేదని చెప్పలేదు, కానీ మరి ఒక 365 పేజీలు ఉన్నటువంటి తెల్లగాయితం పుస్తకాన్ని కొనిచ్చిందట. మనకు కూడా దేవుడు 365 దినాలు ఉన్నటువంటి ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు. 2017 సంవత్సరం 365 దినాలు మనం గడిపాము. ఆ 365 దినాలు మన జీవిత విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం పిచ్చి గీతలు గీసామో, ఉపయోగలేని గీతలు గీసామో, పనికిరాని గీతలు గీసామో, దేవునికి అంగీకారం కానటువంటి, దేవునికి దుఃఖాన్ని కలిగించే గీతలు గీసామో మనకు బాగా తెలుసు. అయినప్పటికీ దేవుడు మరి యొక్క 365 దినాలు ఉన్నటువంటి సంవత్సరాన్ని 2018 సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మీరు నూతన సంవత్సరం ప్రవేశించే ముందు మీరు అనుసరించవలసినటువంటి, గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. నూతన సంవత్సరం వస్తుంది. ఆ నూతన సంవత్సరం మనం ప్రవేశిస్తున్నాం. మనమే కాదు, క్రైస్తవేతరులు, లేకపోతే దేవుడు అంటే తెలియనటువంటి వారు, లేకపోతే యేసుక్రీస్తు అని అంగీకరించిన వారు కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు. వారికి మనకేమైనా వ్యత్యాసం ఉందా? ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ఒక విషయాన్ని దేవుడు మీరు అడగాలి. దేవుడు మోషేని పిలిచి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని
బయటికి తీసుకురమ్మని అడిగాడు. మోషే చాలా సాకులు చెప్పాడు. అయినప్పటికీ నీ దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. ఆఖరికి మోషే ఇస్రాయేలీ జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకురావడానికి ఆయన తీర్మానం చేసుకొని ప్రభువుతో ఒక మాట పలికాడు, ఒక మనవి చేశాడు. దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు మాట్లాడవలసిన పని లేదు, నువ్వు నత్తివాడివి, నువ్వు నోటి మాంద్యం కలిగిన వాడివి నాకు తెలుసు, కానీ నీ బదులుగా నేను మాట్లాడుతానని ప్రభు అన్నాడు. అప్పుడు మోషే ప్రభుతో ఒక మాట అంటున్నాడు, ప్రియులారా, నిర్గమకాండము 33వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. 33వ అధ్యాయం నిర్గమకాండము 15వ వచనం, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. మోషే అంటున్నాడు దేవునితో, ప్రభువా, నువ్వు వాగ్దానం చేసావు మమ్మల్ని నడిపిస్తానని, మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశావు, అయితే మరొక విషయాన్ని నేను కోరుతున్నాను, నీ సన్నిధి మాతో రాకపోయినట్లయితే ఇక్కడి నుండి మమ్మును కొనిపోకుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు మొట్టమొదటి మీరు దేవుణ్ణి అడగవలసిన ఒక కోరికే, దేవునికి మీరు చేయవలసిన ఒక మనవి, ఈ నూతన సంవత్సరంలో నేను ప్రవేశిస్తున్నాను, నన్ను ఆశీర్వదించు, దీవించు, ఐశ్వర్యం అనుగ్రహించు, ఆస్తిని అనుగ్రహించు, ఇలాంటి కోరికలు కాదు. కానీ మోషే ఏమైతే అడిగాడు అదే విషయాన్ని మనం అడగాలి. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాను, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను నూతన సంవత్సరంలో ప్రవేశింప చేయొద్దని ప్రభువుని అడగండి. కారణం ఏమిటంటే, ప్రభు మనకు తోడుగా ఉన్నట్లయితే, ఆ నూతన సంవత్సరంలో ప్రభు సన్నిధి మనతో ఉన్నట్లయితే, ఆ నూతన సంవత్సరంలో మనం జీవించే జీవితము ఒక ప్రత్యేకమైన జీవితంగా కాబోతుంది. అంటే నేను అనేది, ఆ నూతన సంవత్సరంలో కష్టాలు రావని, సమస్యలు రావని, ఇబ్బందులు రావని, వ్యాధులు రావని కాదు, కానీ అన్నీ వచ్చినప్పటికీ దేవుని సన్నిధి మనతో ఉన్నట్లయితే అన్ని సమస్యల నుండి, అన్ని బాధకరమైన విషయాల నుండి, అన్ని శోధనల నుండి ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుచేత మీరు నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ప్రభువుని ఒక కోరిక కోరండి, ఒక మనవి చేయండి, ప్రభువా, నీ సన్నిధి మాతో రాని ఎడలా మేము నూతన సంవత్సరంలో ప్రవేశించలేము. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది, అదేమిటంటే, ఇదిగో పాతవి గతించను, సమస్తమును నూతనమైనవని బైబిల్ అంటుంది. పాతవి గతించను, సమస్తమును నూతనమైనవి. ఏమి నూతనమైంది? ఏమిటి నూతనపరచబడింది? ఏమిటి? మన గృహాలు నూతనపరచబడ్డాయా? మన శరీరాలు నూతనపరచబడ్డాయా? లేకపోతే మన యొక్క వీధులు నూతనపరచబడ్డాయా? ఏమిటి నూతనపరచబడింది? ప్రియమైన విశ్వాసులారా, నూతనపరచబడేది మన యొక్క శరీరాలు కాదు, మన యొక్క గృహాలు కాదు, మన వీధులు కాదు, మన గ్రామం కాదు, కానీ నూతనపరచబడేది నీ జీవితము, నా జీవితము. ఒకవేళ 2017 సంవత్సరంలో మనం జీవించిన విధానం మనకు తెలుసు, ఒకవేళ అదే జీవిత విధానంతో కానీ మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఈ 2018 సంవత్సరంలో ప్రవేశించినట్లయితే, 2017 సంవత్సరానికి 2018 సంవత్సరానికి ఏ విధమైన వ్యత్యాసం లేదు. అందుచేత పౌలు భక్తులు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులారా, ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నీవు ముందుకు కొనసాగే సమయంలో, ఒకవేళ 2017 సంవత్సరంలో నీవు అనేకమైన బలహీనతలో చిక్కుకొని ఉండవచ్చు, అనేకమైన శోధనలో నిన్ను ఆవరించి ఉండవచ్చును, అనేకమైన ఇబ్బందులకు నువ్వు గురి ఉండవచ్చును, అనేకమైనటువంటి అనారోగ్యానికి గురయ్యి నిరాశ చెంది నిస్పృహ చెందినటువంటి సందర్భాలు నీ జీవితంలో చోటు చేసుకుని ఉండొచ్చు. అధైర్యపడద్దు, నిరాశ చెందొద్దు, ప్రభు అంటున్నాడు ముందు కొనసాగమంటున్నాడు. అందుకని పౌలు తన వాక్యంలో చూచినట్లయితే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెనుకున్నటువంటి నిరాశకరమైనటువంటి ఆ సందర్భాలను మనం మర్చిపోదాం, నిస్పృహ కలిగించిన సందర్భాలను మనం మర్చిపోదాం. నూతన సంవత్సరములో నూతన ఆశయాలతో, నూతన తలంపుతో మనం ముందుకు కొనసాగుదాం. నా బలహీనతలందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరమే పరుగెత్త
తిదన్. ప్రియమైన విశ్వాసులారా, పౌలు అంటున్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు. అదే నిర్ణయము, అదే తలంపు, అదే తీర్మానము నీకు కూడా ఉండాలి. వెనుకున్న వాటిని మరుద్దాం, మన బలహీనతలు మరుద్దాం, నిరాశ నిస్పృహకు లోనైన సందర్భాలు మరుద్దాం, దేవుని సన్నిధిని దూరంగా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, వాటన్నిటిని మరిచి మనకు ముందుకు కొనసాగుదాం. నేను ఈ నూతన సంవత్సర సందర్భంగా ద్వితీయ ఉపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనం ఉన్నటువంటి వాక్యాన్ని మీ గమనానికి తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇంకొక వాక్యాన్ని చదివి మీకు వినిపించి నా యొక్క వాక్య పరిచర్య ముగిస్తాను. ద్వితీయ ఉపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనములో రాయబడిన వాక్యాన్ని మనం చూద్దాం. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం వస్తుందని కానీ పంచాంగ కర్తలు లేకపోతే భవిష్యత్ చెప్పేవారు జ్యోతిష్కులు రకరకాలైన విషయాలు మనకు బోధిస్తారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పండుతాయని, పడతాయని, పంటలు బాగా పండుతాయని, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్తారు. లేకపోతే ఈ సంవత్సరాలు వర్షం పడకపోవచ్చు, మంచి పంటలు పండవని ఏదో వారికి తోచింది, లేకపోతే వారి యొక్క శాస్త్రంలో రాయబడిన విషయాలు మనకి వారు తెలియజేస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం, ప్రభు ఏమంటున్నాడో మనం చూద్దాం. ద్వితీయ ఉపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనం ఆయన అంటున్నాడు, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. ప్రియమైన విశ్వాసులారా, నీవు నూతన సంవత్సరంలోకి వెళుతున్నావంటే అది నీకు సంతోషం తెస్తుంది, ఆనందం తెస్తుంది, బాధలు లేవు, కష్టాలు లేవు, సమస్యలు లేవని ఆలోచనతో మాత్రం నూతన సంవత్సరంలో ప్రవేశించొద్దు. బైబిల్ ఏముంటుందంటే, నీవు నది దాటి స్వాధీనపరుచుకునే దేశము అది కొండలు లోయలు కలిగినటువంటి దేశము. కొండలనే మాటను గురించి మనం తలంచినప్పుడు కొండ చాలా ఎత్తైనటువంటి ప్రాంతం. కొన్నిసార్లు మన యొక్క నూతన సంవత్సర అనుభవంలో, నూతన సంవత్సర జీవితంలో కొండలు ఎక్కవలసినటువంటి పరిస్థితులు మనకు ఎదురు రావచ్చు. కొండలు ఎక్కడం అంటే, ఈ కొండ ఎక్కడం అంటే చాలా కష్టమైన పని, ఆయాసంతో కూడిన పని, అలసటతో కూడినటువంటి పని. అలాంటి సందర్భాలు మనకి రావచ్చు. అలాగే ఇంకొక విషయం చూసినట్లయితే, అది లోయలు కలిగినటువంటి దేశము. నేను ముందుగా చెప్పాను, కొండలంటే చాలా ఎత్తైనటువంటి ప్రాంతం. ఆ కొండలెక్కాలంటే చాలా ఆయాసపడతాం, అలసట చెందుతాం. అలాంటి సందర్భాలు మన యొక్క జీవితంలో నూతన సంవత్సరంలో మనం ఎదుర్కోవాలేము. అలాగే లోయలనే మాటను గురించి తలంచినప్పుడు అది లోతైనటువంటి, లేకపోతే లోయ, లేకపోతే లోతైనటువంటి ప్రాంతము, దానిలోకి దిగినప్పటికి మరలా మనం దాని పైకి రావడానికి ఎంతో శ్రమించాలి. కాబట్టి ఈ కొండలు లోయలు కలిగినటువంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్యము, అనేకమైనటువంటి సాతాను శోధనలతో కలిగినటువంటి ఒక దేశ ఒక సంవత్సరం మన ముందు ఉంది. ప్రియులారా, అందరూ కూడా సంతోషంగా గడపాలి. ఈ నూతన సంవత్సరం బాధలు రావద్దు, కష్టాలు రాకుండా ఉండాలని అందరం కోరుకుని నూతన సంవత్సరంలోకి వెళ్తాం. కానీ మనం అనుకున్న విధంగా జరగదు. తెలుసు మన యొక్క మానవుని యొక్క జీవిత విధానం. అయితే ఆ క్రింద వచనములో దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు చేస్తున్నాడండి. నీవు వెళ్ళేక దేశము కొండలు లోయలు కలిగినటువంటి దేశము. నీవు కొండలెక్కాలి, లోయల్లోకి దిగాలి. నువ్వు అలసిపోయే సందర్భాలు వస్తాయి, నిరాశే సందర్భాలు వస్తాయి, నువ్వు దప్పికొనే సందర్భాలు వస్తాయి, నువ్వు ఆకలి కొనే సందర్భాలు వస్తాయి, లేకపోతే నీకు అవసరాలు తీరిక, నీవు అనేకమైన సమస్యలతో సతమతమయ్యే సంవత్సరం అది కావచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశం అది. ఒకవేళ అది కష్టాలతో కూడిందైనప్పటికీ, కన్నీటితో కూడిందైనప్పటికీ, సమస్యలతో కూడిందైనప్పటికీ, బైబిల్ ఏముంటుందంటే, నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము. మీరు కొండలెక్కుతున్నారు, లోయల్లో దిగుతున్నారు, కాబట్టి మీరు ఎక్కండి, దిగండి, మీరు అనుభవించండి, మీరు శ్రమపడండి అని దేవుడు అనడం లేదు. అది నీ దేవుడు లక్ష్య పెట్టు దేశము. ఇంకా క్రింద చాలా ఆదరణకరమైనటువంటి వాక్యాన్ని దేవుడు రాశాడు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడంటే, మన కష్టాలు తెలుసు, మన బాధలు తెలుసు, మన ఇబ్బందులు తెలుసు, మన కన్నీళ్ళు తెలుసు,
ఇవన్నీ తెలిసేటువంటి మన దేవుడు అంటున్నాడు, నీవు ఇవన్నీ అనుభవించినప్పటికీ, ఇవన్నీ నీకు ఎదురైనప్పటికీ నేను విడిచిపెట్టను. కారణం ఏమిటంటే, నా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ సంవత్సరం మీద ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీరు ప్రవేశించే యొక్క నూతన సంవత్సరము 2018వ సంవత్సరము మీకు సంతోషాన్ని కలుగు చేయొచ్చు, మీకు ఆనందాన్ని కలుగు చేయొచ్చు, మీకు ఇబ్బందులు కలుగు చేయొచ్చు, మీకు శోధనలు రావచ్చు, మీకు అనేకమైనటువంటి బాధలు కలగవచ్చు. సాతానుడు మీతో ఉండే అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు కలుగు చేయవచ్చును. మీరు నిరాశ చెందొద్దు. కారణం ఏమిటంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు దాని మీద ఉండును. ఇహలోక సంబంధమైనటువంటి వ్యక్తుల గురించి తలంచినప్పుడు, ఇహలోక సంబంధమైన నాయకుల గురించి మనం తలంచినప్పుడు, వారు అవసరం వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తారు. నాయకులు ఉన్నారంటే మన ద్వారా వారికి ఏదైనా సహాయం కావాలి, మన ద్వారా వారు ఏమైనా లాభం పొందాలంటే మన దగ్గరికి వస్తారు 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ మన దేవుడు అంటున్నాడు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి దాని మీద ఉండును. 1 నెల కాదు 2 నెలలు కాదు, సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలల్లో 5 నెలలు నా యొక్క కనుదృష్టి మీ మీద ఉంటుందని దేవుడు అనడం లేదు. లేకపోతే ఆఖరి 4 నెలలు నా కనుదృష్టి మీ మీద ఉంచుతాను అనడం లేదు. కానీ ఆయన అంటున్నాడు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా దృష్టి దాని మీద ఉంటుంది. ప్రియా ప్రేక్షకులారా, ఈ టీవీ వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నారని అనుకుంటున్నాను. బలహీనుడైనటువంటి నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సాధనంగా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క షీబా మినిస్ట్రీస్ ద్వారా ఇక వర్తమానాలు మీకు అందించే అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరం ఆరంభంలో 2018 సంవత్సరం ఆరంభంలో మీకు ఒక ఆదరణకరమైనటువంటి మిమ్మల్ని ధైర్యపరిచే వర్తమానాన్ని ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, ఆయన వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు. ప్రియమైన విశ్వాసులారా, ఆయన అంటున్నాడు, మీరు ప్రవేశించే దేశము కొండలు లోయలు కలిగినటువంటి దేశము అయినప్పటికీ మీరు నిరాశ చెందవలసిన పని లేదు, ఎందుకంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి దాని మీద ఉండునంటున్నాడు. దేవుడు యెహోషువతో చేసిన వాగ్దానాన్ని ఈ సమయంలో మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో ఆయన పలికినటువంటి మాట, ఆయన చేసిన వాగ్దానాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాలు శాశ్వతమైనటువంటివి, దేవుని యొక్క వాగ్దానాలు నమ్మదగినటువంటివి, ఆయన వాగ్దానాల్లో మార్పు లేదు, ఆయన వాగ్దానాలు శాశ్వతమైనటువంటివి, స్థిరమైనటువంటివి అన్న విషయము మనకు తెలుసు. మానవులు వాగ్దానం చేయొచ్చు, కానీ తర్వాత వారు మర్చిపోవచ్చు. మానవుడు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చలేకపోవచ్చు, కానీ వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మన దేవుడు, వాగ్దానాలు స్థిరపరిచే దేవుడు మన దేవుడు. ఆయన యొక్క నూతన సంవత్సర ఆరంభ దినాల్లో నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. దానికంటే ముందు ఆయన ఏమంటున్నాడంటే, నీవు వెనుకున్న వాటిని మర్చిపో, వెనుకున్న వాటిని విడిచిపెట్టు. నీకు వెనుక గత సంవత్సరంలో గతకాలంలో ఏమైనా బలహీనత నిన్ను ఆవరించి నిన్ను ఇబ్బంది పెట్టినట్లయితే వాటిని గురించి ఆలోచించొద్దు, వాటిని గురించి నువ్వు తలంచొద్దు. నీవు వాటిని మర్చిపోయి వాటిని విడిచిపెట్టి నీవు ముందుకు కొనసాగు అని దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా మనకు ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ మనం చూద్దాం. యెహోషువతో ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని ప్రభు అంటున్నాడు. నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయను. నూతన సంవత్సరం ప్రవేశించే ముందు ఆయన నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క వాగ్దానాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఆయన యొక్క వాగ్దానము నెరవేర్పు ఆయన మీద ఎంత బాధ్యత ఉందో మన మీద కూడా అంత బాధ్యత ఉంది. కేవలం ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఆయనే నెరవేరుస్తాడు, ఆయన యొక్క వాగ్దానాన్ని నా యొక్క జీవితంలో నెరవేరుస్తాడని చాలాసార్లు మనం అనుకుంటామండి. కానీ ఇక్కడ ఆయన చేసినటువంటి
ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నీవు నేను కూడా మన యొక్క వంతు, లేకపోతే మనం జరిగించవలసినటువంటి కార్యక్రమాన్ని జరిగించాలి. అప్పుడే ఆయన వాగ్దానము నెరవేర్చబడుతుంది. నేను ముందుగా చెప్పాను, మోషే దేవునితో మాట్లాడుతూ ప్రభువా నీ సన్నిధి మాతో రాని ఎడలా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళొద్దు అన్నాడు. అలాగే నీవు కూడా ప్రభుత్వం అడగవలసిన ఒక విషయం ఏంటంటే, ప్రభువా నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నా, 2018 ప్రవేశించే అవకాశాన్ని నాకు అనుగ్రహించావు, ఈ 2018 చూడలేనటువంటి అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు, అనేక మంది ప్రపంచంలో కలిసిపోయారు, కానీ అటువంటి జాబితాలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు ఉండాలి, నీ తోడు నాకు కావాలి, నీవు నాతో లేకపోయినట్లయితే నేను ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించలేను ప్రభువా అని ప్రభుతో మోషే చెప్పిన విధంగా నువ్వు చెప్పినట్లయితే ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన సంవత్సరంలో నేను ముందుగా చెప్పిన విధంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి తీర్మానాలు మనం చేసుకోవాలి. ఏమిటి ఆ తీర్మానాలు? నేను చెప్పాను గత కాలంలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టాలని పౌలు ద్వారా మనం హెచ్చరింపబడ్డాం. నూతన సంవత్సరంలో నీ నిర్ణయాలు ఏమిటి? నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నామంటే అనేకమైన నిర్ణయాలు మనం చేసుకుంటాం. ఈ సంవత్సరం ఇది సాధించాలి, ఈ సంవత్సరం ఇది పొందాలి, ఈ సంవత్సరం ఇది కావాలి, ఈ సంవత్సరం ఇది నాకు ఇంట్లోకి రావాలి, ఈ సంవత్సరం ఇది నేను కలిగి ఉండాలని కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. కానీ న్యాయంగా దేవునికి నీవేమి తీర్మానం చేసుకుంటున్నావు? దేవుని ఎలా నీ యొక్క తీర్మానం ఏమిటి? నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినటువంటి దేవునికి నీవు ఇచ్చే బహుమానం ఏమిటి? 2017 అంతా కూడా దేవుడు నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శోధంలో, నీ అనేకమైనటువంటి రుగ్మతల్లో దేవుడు కాచి కాపాడినందుకు దేవునికి నువ్వు ఇవ్వగలిగినటువంటి కానుక ఏమిటి? ఆయన అంటున్నాడు బైబిల్లో, నా ధర్మశాస్త్రమును మీరు ఆచరించండి, నా ఆజ్ఞలు మీరు గైకొనండి, మీ పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించండి, మీ పూర్ణ హృదయంతో నన్ను అంగీకరించండి అనిని ప్రభు తన బిడ్డలమైన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు నేను ఏమి తీర్మానం చేసుకుంటున్నాం? ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు నేను ప్రభువుకి ఇవ్వగలిగినటువంటి కానుకేమిటి? ఒకవేళ మీరు అనుకోవచ్చు 1వ తారీఖున దేవాలయానికి వెళ్ళి దేవునికి విస్తారమైన కానుక ఇవ్వాలి, మంచిదే, కానుక ఇవ్వడంలో తప్పులేదు. కొంతమందికి సంవత్సరానికి ఒకసారి దేవునికి అలవాటు, గుడికి వచ్చే అలవాటు ఉంది, మళ్ళా 2019 1వ తారీఖునే కనబడతారు వారు. అవునా? నేను ఎవరిని విమర్శించట్లేదు ప్రియమైనటువంటి విశ్వాసులారా, వాస్తవంగా జరిగేది నేను మాట్లాడుతున్నాను. కానీ నీవు ఈ సంవత్సరం ఆ విధంగా కాకుండా ఒకవేళ అలాంటి అలవాటు నీకు ఉన్నట్లయితే, అలాంటి బలహీనత నీకు ఉన్నట్లయితే, నీవు 2018 ఆది నుండి అంతం వరకు ప్రభు సన్నిధికి వెళ్ళడానికి తీర్మానం చేసుకో, ప్రభు సన్నిధిలో గడపడానికి తీర్మానం చేసుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి తీర్మానం చేసుకో, ప్రభు కొరకు నీ జీవితాన్ని త్యాగం చేయడానికి నీవు తీర్మానం చేసుకో. చాలామంది అంటారు గుడి చాలా దూరం అండి మా ఇంటికి, అందుకనే సంవత్సరం మొదట్లో వస్తాను, మళ్ళీ రాటాకు నాకు వీలు పడదని అంటారు. కానీ ప్రియమైన విశ్వాసులారా, మీ యొక్క దేవాలయము మీ ఇంటికి ఎంత దూరం? యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఇక భూమి మీదకి వచ్చాడు, పరలోకం నుంచి భూమికి ఎంత దూరం లెక్కించగలవా? అంత దూరం నుంచి యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ తండ్రి యొక్క కుడిపార్చి మందు కూర్చునే అవకాశాన్ని విడిచిపెట్టి ఆయన యొక్క భూమి మీదకి వస్తే నీ ఇంటికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉన్నటువంటి దేవాలయానికి నువ్వు వెళ్ళలేవా? ప్రభు అంటున్నాడు, నేను ముందుగా చెప్పాను ఆయన యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే నీ వంతు కర్తవ్యాన్ని నువ్వు చేయాలి. అందుచేత ప్రియులారా, ఈ నూతన సంవత్సర ఆరంభ దినాల్లో మనం వాగ్దానం చేద్దాం, ప్రభువా ఇప్పటి వరకు నీ ఆలయంలో గడిపే అవకాశం నాకు కలగలేదు, నీ ఆలయంలో గడపాలని తీర్మానం నేను చేసుకోలేదు, నీ ఆలయంలో నా యొక్క జీవితం గడపాలనే ఆలోచన కలగలేదు ప్రభువా, అయితే ఈ సంవత్సరం నీ యొక్క వాక్యానుసారంగా నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, నా బలహీనతలు విడిచిపెడుతున్నాను, నా లోటుపాట్లు విడిచిపెడుతున్నాను, ఇప్పటి వరకు ఆలయానికి వచ్చి వాక్యాన్ని వినే అలవాటు ఆ అనుభవం నాకు లేదు ప్రభువా, కానీ ఈ సంవత్సరం నుంచి నేను నీ యొక్క ఆలయానికి వచ్చి నీ వాక్యాన్ని విని
ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధించాలని తీర్మానం చేసుకుంటున్నాను ప్రభు. నన్ను దీవించు అని ప్రభువును అడిగినట్లయితే ప్రభు నిన్ను ఆ నూతన సంవత్సరం ప్రవేశింపచేసి ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోషువకు ఏ విధమైనటువంటి వాగ్దానం చేశాడో, నేనెన్నడూ విడువను, ఎడబాయను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తానని యెహోషువకు వాగ్దానం చేసినటువంటి దేవుడు, నీతో ఉంటానని మోషేకు వాగ్దానం చేసినటువంటి దేవుడు, నీతో ఉంటానని దానియేలుకు వాగ్దానం చేసిన దేవుడు, నీతో ఉంటానని యోసేపుకు వాగ్దానం చేసిన దేవుడు, నీతో ఉంటానని యాకోబుకు వాగ్దానం చేసిన దేవుడు, నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు, నీకు కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదేమిటంటే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్నెన్నడు విడవను, నిన్నెన్నడు విడవాయను. వాస్తవమే, కొన్ని సందర్భాలు రావచ్చు, మనం పడిపోయే సందర్భాలు రావచ్చు, నడవలేని సందర్భాలు రావచ్చు, అనేకమైన సమస్యలు మనం వేధిస్తున్న సమయంలో మనం బలహీనం అయ్యి నడవలేని స్థితిలో ఉండవచ్చు. ఒకసారి ఒక విశ్వాసికి రాత్రి సమయంలో కల వచ్చిందట. ఆ కల ఏమిటంటే, ఆమె యేసుక్రీస్తు వద్ద చాలా దూరం నడిచిందట. కొంత దూరం వెళ్ళి వెనక తిరిగి చూసేటప్పటికీ, నేను ఎంత దూరం నడిచాను యేసుప్రభుతని వెనక తిరిగి చూసేటప్పటికీ చాలా దూరం నడిచినట్టుగా కనబడింది. కానీ ఇద్దరు వ్యక్తులు నడిచినప్పుడు ఇద్దరు అడుగుజాళ్ళు ఉండాలి, అవునా? కానీ ఈ ఇద్దరు అడుగుజాళ్ళు చాలా చోట్ల కనబడినాయి, కానీ అక్కడక్కడ ఆమె అడుగుజాళ్ళు కనబడలేదట. ప్రభువుని అడిగిందట, ప్రభువా, నేను నీతో చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను, మరి నా అడుగుజాళ్ళు అక్కడక్కడ కనబడలేదు ఏంటంటే? ఎప్పుడు ప్రభు అని అంటమ్మా, నువ్వు నాతో నడవాలని తీర్మానం చేసుకున్నావు, నాతో కలిసి నడిచావు, కానీ అక్కడక్కడ నీ యొక్క అడుగుజాళ్ళు కనబడలేదు. కారణం ఏమిటంటే, నీవు నాతో నడిచే సమయంలో సాతాను నేను శోధించిన కారణం చేత, సాతాను నీకు శోధన కలుగు చేసిన కారణం చేత నీవు అలసిపోయి నిరాశ చెంది నిస్పృహకులోనై నీవు నడవలేని స్థితిలో పడిపోయావు. అలాంటి స్థితిలో నిన్ను నేను విడిచిపెట్టలేదు, కానీ పడిపోయిన నిన్ను నా చేతుల మీద ఎత్తి పట్టుకుని నడిచానమ్మా, అందుచేతనే అక్కడక్కడ నీ యొక్క అడుగుజాళ్ళు కనబడలేదు అన్నాడంట. వాస్తవమే, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీవు నేను పడిపోయే సందర్భాలు వస్తాయి, నడవలేని సందర్భాలు వస్తాయి, నిరాశ చెందే సందర్భాలు వస్తాయి. ప్రభు అంటున్నాడు, నీవు నడవలేక పడిపోయినప్పటికీ నేను నిన్ను నా చేతుల మీద ఎత్తి పట్టుకుంటానని ప్రభు ఈ సంవత్సరం ఆరంభ దినాల్లో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియవిశ్వాసి, ఈ నూతన సంవత్సరం నీ తీర్మానం ఏమిటి? ప్రభు కొరకు నీ యొక్క నిర్ణయం ఏమిటి? ప్రభు కొరకు నీ యొక్క సమర్పణ ఏమిటి? ప్రభు కొరకు నీ యొక్క త్యాగం ఏమిటి? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, 2017 సంవత్సరంలో మమ్మల్ని క్షేమంగా ఉంచి 2018 సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు మీకు వందనాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ఒక తీర్మానం చేసుకున్నాను, నీతో కలిసి నడవాలని, నీతో కలిసి నా యొక్క జీవితం గడపాలని. కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిరాశ చెందినా, నిస్పృహకులైనప్పటికీ నీతోనే నడవాలని తీర్మానం చేసుకున్నాను ప్రభువా, నాకు తోడుగా ఉండు, నీవు చేసిన వాగ్దానాన్ని నా యొక్క జీవితంలో నెరవేర్చమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.